సొంత పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై చర్యలకు పార్టీ అధిష్టానం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది వైసీపీ ఏడాది పాలనలో కుల రాజకీయం అవినీతి ఇసుక ల్యాండ్ మాఫియా పెరిగిపోతున్నాయంటూ రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు అలాగే సీఎం జగన్ చుట్టూ చేరిన కోటరి కుల రాజకీయాలను ప్రోత్సహిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కృష్ణరాజు వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న వైసీపీ అగ్రనేతలు క్రమశిక్షణ చర్యలకు రెడీ అవుతున్నట్లు సమాచారం సోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించినట్లు నాలుగు రోజుల క్రితం వార్తలు వచ్చాయి ఎంపీ నుండి సరైన జవాబు రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమన్న సంకేతాలు ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అంతకుముందు ఎంపీ రఘురామరాజుపై నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వెంటనే స్పందించిన ఆయన తాను వైసీపీ ఎంపీగా గెలవడం నిజమని అయితే పార్టీలోకి తనకు తానుగా రాలేదని కాళ్ల వేళ బయటిమాలెడితే వచ్చానన్నారు అంతకుముందు వైసీపీలో చేరమని పలువురు అడిగితే చీకొట్టానని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే ఆయా కులాలకు చెందిన వారితో విమర్శలు చేయిస్తారని ఇది వైసీపీ సాంప్రదాయమని అన్నారు దయచేసి కులాల మధ్య చిచ్చు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఎంపీ రఘురామకృష్ణరాజుని పార్టీ నుండి సస్పెండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది రాజ్యసభ ఓటింగ్ వ్యవహారం పూర్తయిన తర్వాత ఎంపీపై సస్పెన్షన్ వేటు ఉంటుందని అంటున్నారు తెగే వరకు లాగడమే సస్పెన్షన్ కి కారణమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి దిష్టిబొమ్మలు తగలబెట్టిన నాయకులు కార్యకర్తలపై సంబంధిత పోలీస్ స్టేషన్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడానికి స్థానిక పోలీసులు నిరాకరించడంతో కోర్టుని ఆశ్రయించడానికి ఎంపీ రఘురామకృష్ణరాజు సిద్ధమవడం విషయం తెలుసుకున్న అధిష్టానం ఎంపీపై వేటు వేయడమే సరైన నిర్ణయంగా భావించిందని అంటున్నారు అయితే ఎంపీ రఘురామకృష్ణరాజుకి కూడా సస్పెన్షన్పై స్పష్టత రాకపోవడంతో బీజేపీ అధినాయకత్వంతో టచ్లోకి వెళ్లారని సమాచారం సస్పెన్షన్ అనంతరం తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలపై స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్తానన్నారని టాక్ వినిపిస్తుంది